హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. యాక్చువల్గా నేను ఇది వీడియో అక్కడే మాట్లాడాను అనమాట. అక్కడే అంటే మామూలుగా వాయిస్ అక్కడే ఇచ్చాను, కానీ చాలా డిస్టర్బెన్స్డ్గా ఉంది. అంటే వెళ్తున్నాను కదా, ట్రాఫిక్ సౌండ్ చాలా ఎక్కువ ఉంది, అందుకని చెప్పేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను మ్యూట్లో పెట్టి. యాక్చువల్గా ఈరోజు మేము దసరా షాపింగ్ చేస్తున్నాము. దసరా షాపింగ్ ఎక్కడైనా చేయొచ్చు, కానీ ఈసారి పోచంపల్లికి వెళ్దాం అనిపించింది. డైరెక్ట్గా వెళ్ళి అక్కడ నేసిన శారీస్, పట్టులంగా జాకెట్లు అన్నీ చూద్దాం అనిపించింది నాకు, అందుకని చెప్పి అక్కడి వరకు వెళ్తున్నాము. అలాగే చిన్న బిజినెస్ ప్లాన్ కూడా ఉండింది, అక్కడ వెళ్తే హోల్సేల్ ఎలా దొరుకుతాయి, రీటైల్లో ఎలా దొరుకుతాయి అని చెప్పి అక్కడి వరకు వెళ్దాం అనిపించింది. మీకు ఆల్రెడీ చెప్పున్నాను, కొంచెం మేము పెంట్ హౌస్లో ఉంటాము, రోడ్కు దగ్గరలో ఉంటాము, చాలా డిస్టర్బెన్స్ వస్తుందని చెప్పి ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి. మీకు అదే చెప్తున్నాను నేను. మేము ఆల్మోస్ట్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని రకాల శారీస్ మీకు చూపించడానికి ట్రై చేస్తాను. మీకు ఒకవేళ నచ్చినట్టయితే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను సేల్ కూడా చేస్తున్నాను, ఎవరికైనా ఏదైనా శారీ కావాలి అన్నా, డ్రెస్ కావాలి అన్నా నాకు కామెంట్ బాక్స్లో చెప్పినట్టయితే నేను మీకు హెల్ప్ చేస్తాను. చూస్తున్నారు కదా, ఇది పోచంపల్లికి వెళ్ళే రూట్ అన్నమాట. వర్షాల కారణంగా అసలు చాలా రోడ్లు పాడైపోయాయి, ఆల్మోస్ట్ అది పల్లెటూరు లాగా ఉన్నాయి, చాలా బాగున్నాయి చూస్తుంటే. అంతేకాకుండా ఏమైందంటే మేము వెళ్ళే దారిలోనే రోడ్లంతా పాడైపోయి వర్షం అంతా రోడ్ సారీ వాటర్ అంతా రోడ్ల మీదకి వచ్చేస్తుంది. అలాగే నాకు అప్పుడు అక్కడికి వెళ్ళే వరకు తెలియదు అనమాట, మూసీ నది వాటర్ అనేది అక్కడ ఒక విలేజ్ వరకు వస్తుందని చెప్పి చూస్తూ ఉన్నారు. అక్కడ విలేజ్లో కొంతమంది వచ్చి అక్కడ ఎవరిని వెళ్ళకుండా, అంటే ఇక్కడ చాలా లాంగ్లో నుండి వస్తున్న వాళ్ళందరికీ ఏం కాదులే అన్నట్టుగా వెళ్ళిపోతున్నారంట. కానీ ఆ వరదలో కొట్టుకుపోయేలాగా వస్తుందన్నమాట ఇప్పటికీ కూడా వాటర్. వర్షం తగ్గి కూడా ఒక వన్ డే అవుతుంది ఆ ఏరియాలో, కానీ ఇంకా వాటర్ అదే ప్రవాహంలో వస్తుందంట. కానీ ఇదే అన్నమాట, అది చూస్తున్నారు కదా, వేస్టేజ్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. నాకు కనిపిస్తుంది, కానీ వీడియోలో మీకు చాలా తక్కువ కనిపిస్తుంది అనుకుంటా, కానీ మీకు మళ్ళీ నేను చూపిస్తాను. బ్రిడ్జ్ దగ్గర మేము వెళ్ళే దారిలో ఒక బ్రిడ్జ్ వస్తుంది, అక్కడ నేను మళ్ళీ చూపిస్తాను మీకు. అదే చెప్తున్నారనమాట, ఇక్కడ చాలా ఎక్కువ వాటర్ ప్రవాహం పెరిగిపోతుంది, ఇటు సైడ్ లేదు, మళ్ళీ మీరు వచ్చిన దారిలోనే వెళ్ళి స్ట్రేట్గా భువనగిరి నుండి వెళ్ళండి, అంటే మెయిన్ రోడ్ మెయిన్ నుండి వెళ్ళండి అని చెప్పారు. మేము షార్ట్ కట్ అని చెప్పి ఇలా వచ్చాము. ఆల్మోస్ట్ అందరు అలాగే వస్తున్నారు, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నారనమాట. అసలు చాలా ఎక్కువ వాటర్, చాలా వేస్ట్ వాటర్ అనమాట, పొలాల నుండి వెళ్ళిపోతున్నాయి. అసలు పాపం అనిపించేసింది, పొలాలన్నీ చాలా నాశనం అయిపోయాయి అన్నమాట. అన్ని కోసేస్తున్నారు పొలాలు. చూస్తున్నారు కదా, కాసేపు టైం పాస్. చిన్నపిల్లని తీసుకొని ఇదంతా తిప్పుతుంది అనుకోకండి, సేఫ్టీగా మా కారులో వెళ్ళి వస్తున్నాము. అది కూడా మాస్కులు పెట్టుకొని అందరికీ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వస్తున్నాము అన్నమాట. యాక్చువల్గా నేను ప్రెగ్నెన్సీ ఉన్న దగ్గర నుండి పాప 5th month వరకు కూడా ఎక్కడికి వెళ్ళలేదు, అందుకని చెప్పి కొంచెం ట్రావెల్ చేస్తూ, అలాగే కొంచెం బిజినెస్ ప్లాన్స్ కూడా ఉన్నాయి కదా అని చెప్పి అలా ట్రావెల్ చేస్తున్నాము. దాని నిద్ర వచ్చేస్తుంది, కామ్గా కారులోకి ఎక్కగానే అలా పడుకుండిపోతుంది, మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు లేస్తుంది, మధ్యలో ఇక్కడ దిగినప్పుడు లేస్తుంది అంతే. చూస్తున్నారు కదా, ఇదే అన్నమాట ఆ వాటర్. అసలు మీకు సౌండ్ పెడితే అసలు చాలా ఎక్కువగా అనిపిస్తుంది, దారుణంగా వినిపిస్తుంది సౌండ్, అంత ఎక్కువగా ఉండిందన్నమాట. మీకు వేస్టేజ్ కూడా నేను చూపిస్తాను జూమ్లో పెట్టి. ఈ బ్రిడ్జ్ కూడా ఏదైనా పెద్ద, చూసారా, ఎక్కడో మనం హైదరాబాద్ సిటీలలో ప్లాస్టిక్ కవర్స్, బాటిల్స్, గ్లాసెస్ ఇవన్నీ వేసిన చెత్త చెదారం అంతా వచ్చి ఇక్కడ పేరుకుపోయింది. చూసారా, అంత వేస్ట్ వాటరే, అంత మురికి నీళ్ళు అన్నమాట.
ఆల్మోస్ట్ పోచంపల్లికి దగ్గరలో ఉన్నాము. ఇది ఊరు ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ మాకు ఒక ఇక్కడే కాదు, యాక్చువల్గా మేము బయలుదేరుతున్నప్పటి నుండి ఒక డౌట్, అసలు మేము యాక్చువల్గా మనం అనుకునే పోచంపల్లి అయినా వెళ్ళేది ఇది ఏదైనా వేరే పోచంపల్లియా డౌట్ వస్తుంది నాకు ఎందుకో అంటున్నారు మా ఆయన ఎప్పుడు. ఎందుకంటే నేనేమో చాలా దూరంలో ఉంటుంది పోచంపల్లి, మనం అక్కడి వరకు వెళ్ళి షాపింగ్ చేయలేము, మనం ఆన్లైన్లోనే తీసేసుకుందామని చెప్పాను నేను. యాక్చువల్గా నా కూతురు కోసం ఇక్కడ పట్టులాంగా జాకెట్ తీసుకుందాం అనుకున్నాను. ఆ రోజు ఎలాగో మా హస్బెండ్ ఖాళీగా ఉన్నారు కదా, నువ్వు ఎప్పుడో అన్నావు కదా పోచంపల్లికే వెళ్ళి తీసుకుందామని చెప్పి వెళ్దాము అని చెప్పి అన్నానమాట. అందుకని చెప్పి వస్తున్నాము. కానీ ఒక డౌట్ చూసారా, ఇది పోచంపల్లి మార్కెట్ రూట్ అన్నమాట. మార్కెట్ మేము షాప్స్ తీద్దాం అనుకున్నాను, కాకపోతే వర్షం పడిపోయింది అప్పుడే, అందుకని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా షాప్స్ లోపలికి వెళ్ళిపోయాము. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ అన్ని రకాల పట్టులు చూశానండి నేను. పట్టు శారీస్, ప్యూర్ పట్టు శారీస్, పట్టులో సీకో శారీస్, అలాగే కాటన్ శారీస్, కాటన్ సీకో శారీస్, ప్యూర్ కాటన్ శారీస్, ఫ్యాబ్రిక్స్, అలాగే టవల్స్, ఇంకా డ్రెస్ మెటీరియల్స్, ఇలా ఆల్మోస్ట్ అన్నీ చూశాను. చాలా బాగున్నాయి. కానీ మెయిన్గా మనం అక్కడికి వెళ్ళి తీసుకుంటే మాత్రం చాలా మంచి ప్రైస్ దొరుకుతుంది మీకు. నేను ఇంకా నాకు బిజినెస్ ఐడియా ఉంది అని చెప్పాను, నాకు వాళ్ళతో చాలా అవసరం ఉంది, నాకు ఇంకా నేను ఫ్యూచర్లో చాలా తీసుకోవాలనుకుంటున్నాను, అందుకే ఒకసారి వచ్చి కలిసి వెళ్దామని చెప్పాను అన్నమాట. సేమ్ అదే ప్లాన్ మీద వెళ్ళాము మేము అక్కడికి. అందుకని చెప్పి తను చాలా రీజనబుల్ ప్రైస్కి ఇచ్చారు నాకు. బయట తీసుకున్నదానికి అక్కడికి వెళ్ళి తీసుకున్నదానికి చాలా సేఫ్ అనిపించింది. అందుకని చెప్పి నేను కూడా ఒక శారీ తీసుకున్నాను, లేదంటే నేను ఒక మా పాపకు తీసుకుని వచ్చేదాన్ని. ఒక ఫ్యాబ్రిక్ కూడా తీసుకున్నాను, నేను మీకు అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇవన్నీ 0 to 3 ఇయర్స్ ఓల్డ్ బేబీస్ పట్టులంగా జాకెట్స్ అన్నమాట. ప్యూర్ పట్ అంట ఇది, వాళ్ళ సొంత మొగ్గాల మీద ఇస్తారు కాబట్టి మనకు కొంచెం రీజనబుల్ ప్రైస్లో ఇస్తారు. మనకి ఏ కలర్ కావాలన్నా అది స్టాక్ లేకపోయినా కూడా మళ్ళీ నేచి ఇస్తారనమాట. బ్లౌజ్ పీస్ కూడా వస్తుంది అందులో. కొన్ని కాటన్ శారీస్ ఏమో విత్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ కూడా ఉన్నాయి. వితౌట్ బ్లౌజ్ అయితే కొంచెం ప్రైస్ తగ్గుతుంది. ఈ పట్టు అన్నీ అక్కడ బీరువాలు పెట్టుకున్నారన్నమాట, అందులోనే పెడుతున్నారు, బయట పెట్టట్లేదు. మామూలుగా కాటన్ అలాంటివి మాత్రం బయట పెడుతున్నారు. వీళ్ళదంతా హోల్సేల్ ఉంటుందంట అండి. రీటైల్గా చాలా అంటే దగ్గరకు వచ్చి తీసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది అంట, అంతా హోల్సేల్గానే వెళ్ళిపోతుంది. అందుకని చెప్పి ఎక్కువ కస్టమర్స్ కూడా ఉండరంట, వీళ్ళు అంతా ఆన్లైన్లోనే పంపించేస్తున్నారంట. ఇప్పుడు ఇదంతా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, ఎందుకంటే నేను చాలాసేపు వాళ్ళతో మాట్లాడాను ఏది ఎంత దొరుకుతుంది. అక్కడ ఓనర్ అంకుల్ కూడా ఉన్నారు, తను వాట్సాప్లో కూడా మనకు కావాల్సిన అంటే డైలీ ఎంతవరకు శారీస్ వస్తాయి ఏంటి అని చెప్పేసి కూడా పంపిస్తారంట, మీకు ఏది నచ్చినా తీసుకోండి అని చెప్పారు. సింగిల్ పీస్ కూడా ఇస్తారు, కానీ మినిమం 5 తీసుకోవాలి, అంటే కాటన్లో సింగిల్ పీస్ అయినా ఇస్తారు, కంప్లీట్గా మినిమం 5 పీసెస్ తీసుకోవాలన్నమాట. ఏవైనా ఇవన్నీ కాటన్, ఇవంతా 3+ ఉన్నాయి, కాకపోతే చాలా లెంగ్త్ ఎక్కువ ఉన్నాయి, చాలా బాగున్నాయి, మెత్తగా ఉన్నాయి. బ్లౌజ్ పీస్ కూడా ఉంది ఇందులో, ఇవి చాలా నచ్చాయి. నేను సీకో కాటన్లో ఒక శారీ తీసుకున్నాను. నేను ఏం తీసుకున్నాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానని చెప్పాను కదా. చూస్తున్నారు కదా, అమ్మాయి అదే చెప్తుందనమాట, ప్రతి ఒక్కటి థ్రెడ్ కూడా ఇది ఎందుకు ఇంత కాస్ట్ పడుతుంది, ఇది ఎందుకు ఇంత కాస్ట్ తక్కువ ఉంటుంది అని చెప్తుందనమాట. వాళ్ళు తీసుకునే థ్రెడ్స్ని బట్టి వాళ్ళ కాస్ట్ కూడా అలా ఉంటుందంట. కానీ కలర్స్ మాత్రం అసలు ఎంత బాగున్నాయో, కలర్స్ చాలా బాగున్నాయి, నాకైతే చాలా నచ్చాయి. ఇంకా ఆన్లైన్ షాపింగే, వాళ్ళతో రష్లో ఉన్నాం కాబట్టి ఏదైనా మనకి ఇప్పుడైతే మాకు సింగిల్ పీస్ అయినా పంపిస్తారు సేమ్ హోల్సేల్ ప్రైస్కి. ఇదేమో పట్టువే, కాకపోతే పట్టులో కొంచెం క్వాలిటీ తక్కువ అంట. ఇంకా ప్యూర్ పట్టు చాలా ఎక్కువ, 6+ ఉంటుందంట. ఇది ఇంకొక పట్టు, సీకో పట్టు, ఇది కొంచెం కాస్ట్ తక్కువే మామూలుగా. కాకపోతే ఇలా పెడితే డిమ్గా ఉంది, కానీ శారీ విప్పి చూస్తే మాత్రం చాలా బాగుంది, కలర్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఫ్రెండ్స్,
మీకందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో. నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే బెల్ బటన్ వస్తుంది నొక్కినట్టయితే నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.